లాంగ్ మార్చ్ కాదు, అది షార్ట్ మార్చ్ అంటారు దాన్ని. ఏంటంటే హెలికాప్టర్లో అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి ఎవరిన పరామర్శించడానికి వెళ్తాడు, అక్కడి నుంచి 1 కిలోమీటర్ కాలనడ నడుతాడు, మళ్ళీ అక్కడ కారు ఎక్కేస్తాడు. అది షార్ట్ మార్చ్ అంటారు, దాన్ని లాంగ్ మార్చ్ అంటారు. ఆ అమ్మాయి సుగాలి అమ్మాయి జరిగి దగ్గర దగ్గర చాలా రోజులు అయిపోయింది. అసలు మరి అప్పుడు అసలు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి అప్పుడు ప్రశ్నించకుండా ఆల్రెడీ జగన్ గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అని జగన్ గారు సీరియస్ అయ్యి ఆయనంత ప్రభుత్వాలు అన్ని కమిటీలు వేసిన తర్వాత, సిబిఐ వేసిన తర్వాత ఏ నెలలు లాంగ్ మార్చి ఏం చేస్తారు, అలాంటివి ఇంకా జరిగినాయి అబ్బా. ఈ కాదు, ఇంకా దారుణం అనే జరిగినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా పరామర్శించి మీ పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చి నేను మీ అంట ఉంటాను అని చెప్పి అన్నాను. ఆయన ఇప్పుడు అమరావతి రైతుల గురించి నేను లాంగ్ మార్చ్ చేస్తానన్నాడు, పాపం అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి రాజకీయాల గురించి మాట్లాడు. వ్యక్తిగా చెప్పాలంటే ఒక యాక్టర్, మంచి యాక్టర్. ఆ విధంగా నాకు 2-3 సినిమాలు నచ్చింది పవన్ కళ్యాణ్, జానీ అనే సినిమా, అట్లా మెచ్చుకోవచ్చు. అంతేగాని రాజకీయం తెలియదు తనకు, అసలు నాలెడ్జ్ లేదు. ఒకళ్ళు చెప్పిన మాట ఏంటో, ఒక ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతుంటే టాపిక్ పొంతన ఉండదు, ఎక్కడికో తీసుకొచ్చి మాట్లాడతాడు. అసలు జరగిన విషయాలు జరిగినాయని చెప్తాడు. రాయలసీమలో అంతా ఫ్యాక్షనిస్ట్లు అంటాడు. ఏం తెలుసు పవన్ కళ్యాణ్ రాయలసీమ గురించి? రాయలసీమలో చాలా మంచివాళ్ళు, రాయలసీమ వాళ్ళు వెళ్ళిన ప్రతి వ్యక్తికి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెడతారు, అన్నాని అని అంటారు. అంతేగాని రాయలసీమ వల్ల ఫ్యాక్షన్ ఏది? ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, హైదరాబాద్ వాళ్ళని తిడతావు, ఇక్కడుంటే ఇక్కడ వాళ్ళని తిడతావు, అక్కడుంటే అక్కడ వాళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ కానీ అతనికి ఒక రాజకీయ పరిపక్వత లేదు. కొద్ది రోజుల్లో నాకు తెలిసి అది పార్టీ కూడా మూతపడిపోద్ది, అది ఉండదు. అది ఉన్న ఒక్క పాపం ఎమ్మెల్యే లేడు, ఆ ఉన్న జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఐపీఎస్, ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇంకంతే ఏమి ఉండదు, ఇంకా 6 మంత్స్లో క్లోజ్ అయిపోద్ది. పైగా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ వాళ్ళకి దళితులు తర్వాత మైనారిటీలు యాంటీగా ఉంటారు బీజేపీ పార్టీ వాళ్ళు, అది మతతత్వ పార్టీ. దాంతో నువ్వు అలయన్స్ పెట్టుకొని దళితులు తిను మైనారిటీలు ఓట్లు అసలు ఎలా అడుగుతావు? అసలు నీకు ఏం కాన్సెప్ట్? నువ్వు ఎవరిని కలిసావు, ఎందుకు వెళ్ళావు, ఏంటి అక్కడికి వెళ్ళాను, చించేసా చీల్చేసావు అని ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గురించి పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ బాగా యాక్ట్ చేశాడంటే 100 ప్రశ్నలు 100 జవాబులు వస్తాయి యాక్టింగ్ చేశాడు అంటే. కానీ పాలిటిక్స్ గురించి వస్తే ఒక్క ప్రశ్న వేసినా దానికి సమాధానం కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.